హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్కేప్ టీవీ. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాం. కొడంగల్ నియోజకవర్గం మొత్తానికి ముఖ్యపట్నం అయినటువంటి కొడంగల్లో మనం ఉన్నాం. మరి కొడంగల్లో ఇక్కడ యాక్చువల్గా చూసుకుంటే తెలంగాణలో ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరియు తెరాస పార్టీ మధ్య అత్యధికంగా పోటీ ఉంటుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మరి మహాకూటమిగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గారు మరియు టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నరేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరిలో యాక్చువల్గా ఎవరు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుంది అనే విషయం ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. అలానే కాకుండా ముందస్తు ఎలక్షన్లకు వెళ్తున్న నేపథ్యంలో 4.5 సంవత్సరాల కేసీఆర్ పాలన ఏ విధంగా ఉంది, మరి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో సీఎం ఎవరవుతారనే విషయాలు ఈ కొడంగల్ ప్రజలను అడిగి తెలుసుకుందాం. స్టే విత్ ఎస్క్యూబ్ టీవీ. నమస్తే భయ్యా, మీ పేరు? మా పేరు బాలచందరు. బాలచంద్ర గారు, మనకు ముందస్తు ఎలక్షన్లు జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకున్నారు తెలంగాణ రాష్ట్రానికి? తెలంగాణకు కేసీఆర్ కావాలి. మళ్ళీ మాకు మంచి పనులు చేస్తున్నాడు, మంచి ఇది చేస్తున్నాడు, మాకు కేసీఆర్కే ఇస్తాం మేము. సరే, మీకు ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో అయితే మీరు ఓటు ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యేకి అయితే ఇక్కడనే ఇస్తాము, ముఖ్యమంత్రికి అయితే అక్కడనే ఇస్తాము. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వస్తారు, ఎందుకు వేస్తారు మీరు? మంచి వ్యక్తి, దానికోసం కానీ వేస్తారు, అంతే, ఏమీ లేదు ఉద్దేశం. మీ పేరు? శేఖర్. శేఖర్, మీది ఎవరు? కొడంగల్. కొడంగల్లేనా? సో మనకు ముందస్తు ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో. సో ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారు మీరు? ముఖ్యమంత్రి మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలి. అంటే కాంగ్రెస్ పార్టీ కావాలి మీకు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? ఇంతకుముందు కేసీఆర్ చేసిన అన్ని ఎంత శూన్యమే, ఆ మాటలకే ఉన్నాయి కానీ ఏమి కొడంగల్ ఏం అభివృద్ధి కనిపిస్తలేదు, అందుకే మేము కాంగ్రెస్కి వెళ్ళాం. సో మరి ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో మరి రెండే పార్టీలు ఇక్కడ ప్రధానంగా పోటీ పడుతుందని తెలుస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళ మాటలను బట్టి, టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. సో ఈ రెండు పార్టీలో మీరు ఎవరు కొట్టేస్తారు, రేవంత్ రెడ్డి గారికి అని నరేందర్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డికి. ఆయన ఎక్కడ ఇలా వాడినా మేము రేవంత్ రెడ్డి. సో ఎందుకని రేవంత్ రెడ్డి గారు కావాలి మీకు? ఆయన ఈ కొడంగల్ అనే పేరే వచ్చిందంటే రేవంత్ రెడ్డి వల్లనే. ఈ మాలమూల గ్రామంలో మీరు వచ్చిందంటే కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడనే ఈ ప్రచారం కొరకైన రేవంత్ రెడ్డి. ఇంతవరకు కొడంగల్ అనే పేరు ఎవరికి తెలియదు, ఆయన వచ్చినందుకే కొడంగల్ అనే పేరు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. బిచ్చప్ప నా పేరు. బిచ్చప్ప గారు, మనకు ముందస్తు ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో. సో ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండు అనుకుంటున్నారు సార్ మీరు? కేసీఆర్ కావాలని ఉంది మాకు. సో కేసీఆర్ గారు ఎందుకు కావాలనుకుంటున్నారు సార్ మీరు? ఇంతకుముందు 4 ఏళ్ళు వర్క్ చేశాడు కదా, దాని నుంచి చేయాలని మా ఉద్దేశం. ఓకే, మరి కొడంగల్ నియోజకవర్గం తరపున వస్తే ఇక్కడ రెండు పార్టీలే మెయిన్ అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. సో మీకు నరేందర్ రెడ్డి గారు కావాలా టీఆర్ఎస్ పార్టీ నుంచి, లేదంటే రేవంత్ రెడ్డి గారు కావాలా కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి కావాలా. సో ఇక్కడ నియోజకవర్గం వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కావాలంటారు, ఎందుకని మీరు అట్లా? ఇక్కడ డెవలప్ చేసింది రేవంత్ రెడ్డి కాబట్టి ఆయనకి అంటున్నాం, వర్క్ చేశాడు చాలా చూసాం కాబట్టి చెప్తున్నాం, ఆయనకి కావాలి రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోష్ రాత్రుడు సార్. మనకి ఇక్కడ ముందస్తు ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో. సో మీకు ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ కావాలి మీకు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? మేము ఎందుకు కావాలంటే ఎందుకంటే నుంచి కాంగ్రెస్కి నడుస్తున్నాం కాబట్టి కాంగ్రెస్కి కావాలనుకుంటున్నాం. అంటే కారణాలు ఏమై ఉంటాయి, నడుస్తుంది లేకుంటే వస్తుంది అని కాదు, మీ కారణాలు ఏమైనాయి, ఏం కావాలి, ఏం కారణాలు ఉంటాయి మీకు ఆయన ముఖ్యమంత్రి కావాలంటారు? ఇప్పుడు కాంగ్రెస్ వస్తే రుణమాఫీ చేస్తామంటున్నాం కదా సార్, 2 లక్షలు. అర్థం కాంగ్రెస్ ఎట్ని ఎనకటి నుంచే కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్కి కావాలని. సరే సార్, మీ పేరు? వెంకటేష్. వెంకటేష్ గారు, మనకు ముందస్తు ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా, ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు సార్ మీరు? ఈ ముఖ్యమంత్రి ఎవరైతే తెలియదు కానీ మా ఓటు అయితే రేవంత్ రెడ్డికి వేతామని అనుకున్నాం, అంతే. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏతమంటే అనుకున్నాం, ఎందుకు వేద్దాం అనుకున్నాం అంటే ఏం కారణం అనేది ఏం లేదు కానీ ఏతమంటే మనకు ఒక భావన అనేది అంతే. నమస్తే సార్, మీ పేరు? నా పేరు నవీన్ కుమార్ సార్. నవీన్ కుమార్ గారు, మనకు ముందస్తు ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు మీరు? అంటే ముఖ్యమంత్రి అని పర్టికులర్గా ఏం లేదు సార్, కాకపోతే ఇప్పుడు టీఆర్ఎస్ లోపల లోపాలు చాలా ఉన్నాయి సార్. అంటే ఇస్తామన్న హామీలు ఇవ్వలేకపోవడం, నిరుద్యోగ సమస్య మొత్తం, ప్రతి చెప్పిన ప్రతి సమస్య అట్లే పెండింగ్లోనే ఉంది. కాకపోతే ఒక బెస్ట్ లీడర్ రావాలి టీఆర్ఎస్ కన్నా. ఇప్పుడు ఏమంటే టీఆర్ఎస్ పార్టీ ఒకటి బలమైన పార్టీ, ఇంకోటి దానికన్నా బలమైన పార్టీ ఒకటి అవతరించాలి. ఇప్పుడు కాంగ్రెస్లో మంచి మంచి నాయకులు వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బలోపేతమైతే బాగుంటుంది ఇంకా. సో ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ రావాలంటున్నారు. మరి మీ నియోజకవర్గం వచ్చేసరికి కొడంగల్ నియోజకవర్గంలో మీరు మీకు ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు? రోహిత్ రెడ్డి ఖచ్చితంగా వీళ్ళు, రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? ఆయన ఒక బలమైన నాయకుడు, అంతో ఇంతో కొడంగల్ అభివృద్ధి జరిగిందంటే కూడా ఆయన కారణం, ఆయన హస్తం ఖచ్చితంగా ఉంది, అదే హస్తానికి ఆయన అధ్యక్షత వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు షేక్ మహబూబ్. మహబూబ్ గారు, మనకు ముందస్తు ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా, సో ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండనుకున్నారు సార్ మీరు? హరీష్ రావు అయితే బాగా చూడండి, కేటీఆర్ కన్నా హరీష్ రావు బెటర్. సో హరీష్ రావు గారు ఎందుకు కావాలనుకుంటున్నారు? ఆయన సిన్సియర్ ఉన్నాడు, ఎక్కడన్నా పోయినా సమయంగా మంచిగా మాట్లాడతాడు, ఎవరికి కానీ క్రిటిసైజ్ చేయడు, నాలెడ్జ్ ఉంది ఆయన దగ్గర. ఈయన కుమారుడు అని
ఇట్లా ఇష్టం వచ్చినా మాట్లాడతాడు ఆయన కేటీఆర్. కేటీఆర్కు ఏం పద్ధతి మాట్లాడాలి ఏం లేదు, ఆవేశంలో మాట్లాడతాడు ఆయన. ఆవేశంలో మాట్లాడదు హరీష్ రావు గారు, ఆవేశంలో మాట్లాడు, ముందు చూపి మాట్లాడతారు ఆయన. ఆయన నాలెడ్జ్ బాగుంది, ఆయన దూరం చాలా దూరం నుంచి ఆలోచన చేసి ఇస్తాడు. ఈయన ఆవేశంలో పోతాడు కేటీఆర్, ఆవేశంలో తండ్రిలాగా. ఓకే సార్, మరి మీ కొడంగల్ నియోజకవర్గానికి వచ్చేసరికి మీకు ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు సార్? ఇవి రూలింగ్లో ఉంటే మంచిగా ఉంటుంది, డెవలప్మెంట్ అయిపోతుంది, కానీ వచ్చేది ఖాయం ఈడ రేవంత్ రెడ్డి. సో ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఆయన మంచి వ్యక్తి ఉన్నాడు రేవంత్ రెడ్డి, ప్రతి ఒక్కరికి మంచి పనులు చేస్తాడు. కార్పొరేట్ లేడా ఆయన కరప్షన్ చేయడు. వేరే వాళ్ళు లీడర్ మొత్తం పర్సంటేజ్ మీద నడుస్తుంది. ఈడిగోల దగ్గరికి వెళ్ళి మొత్తం పండ్ల గంపల కాడికి వెళ్ళి మొత్తం వాళ్ళకు ఉంటుంది. అంతకొరకు రేవంత్ రెడ్డి ఎవరి దగ్గర కరప్షన్ చేయడు. అది మంచి వ్యక్తి ఉన్నాడు, నాలెడ్జ్ ఉంది, ధైర్యం ఉంది, పైసా ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని రకాలకి వెళ్ళి రేవంత్ రెడ్డి బెటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్, మీ పేరు? సాయప్ప. సాయప్ప గారు, మనకు ముందస్తు ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలని మా కోరిక. మాకు ఎకరాకు 4,000 ఇస్తున్నాడు, ఇంతవరకు ఆ నాయకుడు ఇవ్వలేదు. మాకైతే ఇప్పుడు కేసీఆర్ అయితే పింఛన్ ఋతువాదానికి 1,000 రూపాయలు ఇస్తున్నాడు, ఎకరాకు 4,000 ఇస్తున్నాడు. మళ్ళా రాబోయే దసరా అయిన తర్వాత కూడా ఎకరాకు 4,000 ఇస్తాడు. మాకు కేసీఆర్ రూలింగే బాగుంది అని మాకు అనిపిస్తుంది. సరే సార్, మీకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటున్నారు. ఇప్పుడు మీరు కొడంగల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, మరి ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యేగా ఎవరైతే మీకు బాగుంటుంది అనుకుంటారు? మా పెద్ద మనిషి గురునాథ్ రెడ్డి అయింటే బాగుండే, కానీ అతనికి చేతగాని పొజిషన్ కాబట్టి ఏరే ఊరికి ఇచ్చినందుకు, తాండూరుకి ఇచ్చినందుకు మాకు కొంచెం తగిలిపు ఉంది. అయినా మేము గురునాథ్ రెడ్డి ఎక్కడ సపోర్ట్ చేస్తే మేము అక్కడ చేయదలుచుకున్నాం. ఓకే, మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో మాకు అతని రేవంత్ ఇతని నరేంద్ర రెడ్డి మాకు ముఖ్యం కాదు, మా గురునాథ్ రెడ్డి మాకు ముఖ్యం. అతను ఎక్కడ సపోర్ట్ చేయమంటే అక్కడ చేస్తాం. ఓకే, అంటే ఆయన ఎవరికి ఓటేయమని చెప్తే వాళ్ళకి వేస్తాం. గురునాథ్ రెడ్డి మా పెద్ద మనిషి ఉన్నాడు, ఒక 80 ఏళ్ళ ఎడ్యుకేటెడ్ అతను, 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు. అతను ఏం చెప్తే మేము అది వినగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్, మీ పేరు? కాశ్యప్ప. కాశ్యప్ గారు, మనకి ముందస్తు ఎలక్షన్ జరగబోతున్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో, సో ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు సార్? మీరు ఎవరు కావాలనుకుంటే మేము ఎట్లా చెప్తాం మా అభిప్రాయం? అంటే మీరు ఓటు ఎవరికి వేస్తారు, ఏ పార్టీకి వేస్తారు? టీఆర్ఎస్కా, కాంగ్రెస్కా, లేదంటే బీజేపీకా, ఏ పార్టీ? లోకల్ లీడర్ ఎవరు మంచి ఉంటారో వాళ్ళకి ఇస్తాం. సో మీరు ఇక్కడ అయితే కొడంగల్ నియోజకవర్గంలో మీకు ఏ పార్టీ కావాలనుకుంటున్నారు? మాకైతే ఇక్కడ లోకల్లో కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున. సో మీకు ఆయన ఎందుకు కావాలనుకుంటున్నారు? ఆయన కొద్దిగా అభివృద్ధి పనులు బాగా చేయవలసినాడు కాబట్టి ఒక కావాలనుకుంటున్నాం. అంటే కారణాలు ఏమైనా ఉన్నాయి టీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కావాలనుకోవడానికి? కారణాలు ఏం లేవు, లోకల్లో జర పనులు బాగా చేస్తున్నాడు, చురుకుగా ఉంటాడు కాబట్టి అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్, మీ పేరు? ఆనంద్. ఆనంద్ గారు, మనకు ముందస్తు ఎలక్షన్ జరగబోతున్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో, సో ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే బాగుండు అనుకుంటున్నారు? ఏదైనా డెవలప్మెంట్ చేసే ప్రభుత్వం కావాలి. ఇప్పుడు చూస్తే చూడండి, ఒక రోడ్ అన్న మీరు ఏ రోడ్కి వచ్చారు? తాండ్రు రోడ్డు తీసుకోండి, మోమనార్ రోడ్డు తీసుకోండి, ఈ రోడ్డు తీసుకోండి, ఏదైనా ఒక రోడ్ అన్న బాగుందా? ఒక పల్లె కోవడానికి ఎక్కడ ఒక్కడన్న రోడ్ అన్న బాగుందా? ఏదైనా డెవలప్మెంట్ చేసేవాళ్ళు కావాలి. ఖాళీ ఎవరు వచ్చినా మా జేబులు నింపుకోవాలి అంతే, వేరే ఏం లేదు. ఇంత పబ్లిక్ ఇప్పుడు ఓట్లు వేసినప్పుడు పైసలు ఇవ్వాలా, వాళ్ళు నోట్లు వేయించుకున్నాలా, తర్వాత కథం అంతే. వాళ్ళ జేబులు నింపుకోవాలి, 5 ఏళ్ళు జేబులు నింపుకోవాలి, అదే నడుస్తుంది. అంతకు మించి ఏం నడవడం లేదు ఇక్కడ గవర్నమెంట్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఖాళీ ఊకే పబ్లిక్ రోజు ఒక పేపర్లో రోజు ఒక స్కీమ్, రోజు ఒక కొత్త స్కీమ్, రోజు ఒకటి అంతే, అదే కానీ అన్నిట్లో స్వాహా చేయడం అంతే, కానీ డెవలప్మెంట్ మాత్రం కనిపించడం లేదు. అంటే కేసీఆర్ గారు అడగండి, ప్రజలను అడగండి. సరే సార్, ఓకే, కేసీఆర్ గారు ముందు రోడ్డు బాగుందా అడగండి, అడుగుతాం సార్. ఓకే, కేసీఆర్ గారు 4.5 సంవత్సరాలు పరిపాలన ఇప్పుడు వరకు చూసుంటారు మీరు, చూడండి ఆ రోడ్లు చెప్తున్నాయి, పరిపాలన ఎట్టు ఉంది ఆ రోడ్లే చెప్తున్నాయి. అంటే మీరు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు, అంటే ఎవరు కావాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ చేసేవాళ్ళు కావాలి, ఎవరైనా కానీ డెవలప్మెంట్ చేసేవాళ్ళు కావాలి. ఓకే సార్, మరి మీ కొడంగల్ నియోజకవర్గం వచ్చేసరికి మీకు మరి ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుండనుకుంటున్నారు? అదే మాకు చెప్తున్నాం కదా, మంచిగా డెవలప్మెంట్ చేసేవాళ్ళు కావాలి. వీళ్ళు కావాలి వాళ్ళు కావాలని కాదు, డెవలప్ చేయాలి, మంచిగా చేయాలి. కొంచెమన్నా పబ్లిక్ చూడాలి. సరే వాళ్ళు ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నారు, కొంచెం తినాలి, వాళ్ళు కూడా వద్దనడం లేదు. కాకపోతే కొంచెం డెవలప్మెంట్ కూడా చూడాలి. మొత్తం వాళ్ళకే స్వాహా కావాలంటే ఎట్లయితుంది, కుదరదు. అదే టీఆర్ఎస్ పార్టీ చేయలేదనా మీ అభిప్రాయం? అభిప్రాయం మీకు కనిపిస్తుంది కదా, మీరు చెప్పండి చేసిందని చూపించండి మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అస్లాం గారు, మనకు ముందస్తు ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నారు? నువ్వు చెప్పు. టీఆర్ఎస్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు కావాలనుకున్నారు? ప్రతి ఒక్క రైతు కూడా 4,000 రూపాయలు ఇస్తున్నాడు, ఇన్సూరెన్స్ బీమా చేసిండు, మంచి పనే చేసిండు, వాటర్ వస్తుంది కూడంగల్కు, మంచిగానే ఉంది, అభివృద్ధి బాగానే ఉంది, వస్తే బాగానే ఉంటుంది. ఓకే సార్, మరి మీకు లోకల్ వచ్చేసరికి ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెసే పోటీ పడుతున్నాయి ఇక్కడ వాళ్ళ అభిప్రాయం ప్రకారం. సో ఇక్కడ మీకు లోకల్లో ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుండు అనుకుంటారు?
మాకు రూలింగ్ పార్టీ ఉంటే బాగుంటుంది. సో అంటే రూలింగ్ పార్టీ తరపు నుంచి నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మీకు, సో ఎందుకు కావాలనుకుంటున్నారు? అంటే ప్రతి ఈ నియోజకవర్గం ఎప్పుడైతే ఎప్పుడు కూడా ఒక పైనుంచి కింది వరకు ఒకరు లేకుంటారు, ఎమ్మెల్యే ఒకరు ఉంటారు, ఎంపీ ఒకరు ఉంటారు, మినిస్టర్ ఒకరు ఉంటారు. అయితే ఈసారి అనుకుందామంటే కింది నుంచి పై దగ్గర ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ ఒకరు ఉంటే మా కొడంగల్ అభివృద్ధి పడుతుందంటే అనుకుంటున్నాం మేము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు బన్సీలాల్ అండి. బన్సీలాల్ గారు, మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఈసారి ఎన్నికల్లో గెలిచి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాను మీరు? టీఆర్ఎస్ రావాలి సార్. సో టీఆర్ఎస్ పార్టీ ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ పార్టీ అంటే కళ్యాణ ఎలక్షన్ ఇచ్చింది, ఇక్కడికి 4,000 ప్రాఫిట్ కూడా ఇచ్చింది, జీవిత భీమా ఇచ్చింది, ప్రతి ఒక్కటి చేస్తాను ఉన్నది. 4 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కటి చేస్తాను ఉన్నది, మళ్ళీ వస్తే ఇంకా డెవలప్ చేయవచ్చు. సరే, మీకు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు మరి? కొడంగల్ నరేందర్ రెడ్డి కావాలి. సో నరేందర్ రెడ్డి గారు ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? బదిలీ కావాలి. 10 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. అక్కడ మనకు తెలిసిన కాడికైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. హనుమంత్ గారు, మీరు ఇప్పుడు ముందస్తు ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో, సో ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండదు అనుకుంటున్నారు సార్? కేసీఆర్ అయితేనే బాగా మాకు. కేసీఆర్ గారు ఎందుకు కావాలి మీకు? ఇప్పుడు అన్ని మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆతను అయితేనే బాగా మాకు. అంటే మంచి పనులు అంటే ఏం చేస్తున్నాడు మీకు? కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఇప్పుడు రైతు బీమా చేసి ఎవరికి చనిపోయిన కుటుంబాలకు అందరికీ మంచి ఏం చేస్తున్నాడు. ఇంకేం కావాలి? ఇతను రైలు పరిగెత్తాను, రైలు లేదు ఏమి అపోస్టర్లు చూసే కాడికి మేము నన్నే పట్టపగలు ఆడిసిండు ఎంఆర్ఎఫ్ తీసుకొని దళితాబాల్లో. ఓకే సార్, మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు కావాలి మీకు? టీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా ఎవరు కావాలి? నరేంద్ర రెడ్డి కావాలి. ఎందుకు కావాలనుకుంటున్నారు? కొత్తగా వచ్చింది ఉండండి. సో ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఎందుకు వద్దనుకుంటున్నారు? అనుకుంటున్నాను మేము, మాకు నాకు నేనేం పేదోన్ని, నీ డొనేషన్ ఇచ్చిన బాబు నీకు ఎందుకు వేయాలంటే నేనేం పేదోన్ని, పేదలో కూడా కామాట అంటాడా, అందుకే మాకు వద్దాం అనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, మనకి ఇప్పుడు ముందస్తు ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? కేసీఆర్ వస్తే బాగుంటుంది. సో కేసీఆర్ గారు ఎందుకు కావాలనుకుంటున్నారు? మంచి పనులు చేసినట్టు కావాలి. ఓకే, మరి మీకు మంచి పనులు అంటే ఏం చేశారు? ఏం చేసినట్టుగా కళ్యాణం లక్ష్మి చేసాడు, మిగతా పనులు మంచిగా చేస్తున్నారు. ఓకే, మరి ఇక్కడ లోకల్లో అయితే మీకు ఇక్కడ ఎమ్మెల్యే కొడంగల్కి ఎమ్మెల్యేగా మరి ఎవరు కావాలి మీకు? ఇప్పుడు కొత్తగా వచ్చేటానే కావాలి. నరేంద్ర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ కావాలంటారు, ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? మంచిగా పని చేస్తానంటే కావాలనుకుంటున్నాం, అంతే ఇంకేమి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఖయ్యూమ్. ఖయ్యూమ్ గారు, మనకి ముందస్తు ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో, సో ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు మీరు? రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలని ఎట్లా కోరుకొస్తారు మేము? అంటే ఏ ప్రభుత్వం ఏర్పడితే మీకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ పార్టీ సార్. కాంగ్రెస్ పార్టీ ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? అది మంచి పార్టీ కాబట్టి చెప్తున్నాం సార్. అది అంటే కారణాలు ఏం లేవా మీకు? మా కారణాలు ఉన్నాయి సార్. రేవంత్ రెడ్డి మంచి వ్యక్తి ఉన్నాడు, మాకు మంచి వర్కులు చేపిస్తున్నాడు. కాంగ్రెస్ రావాలి, ఎక్కడ ఎక్కడైనా కొడంగల్తే కాంగ్రెస్ ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు సార్? రాజేష్ చారి. ఓకే, మీకు ఏ ప్రభుత్వం ఏర్పడితే బాగుండనుకున్నారు? రాష్ట్రాలతో మాకు సంబంధాలు లేవు. ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఈ కొడంగల్ పరిస్థితి ఇదే, కాకపోతే మాకు ఏమున్నది అంటే ఇక్కడ ఒక అభిమాని మంచి వ్యక్తి దొరికింది కాబట్టి రేవంత్ రెడ్డి గెలవాలని కోరుతున్నాం అంతే. అంటే ఎందుకు అనుకుంటున్నారు మీరు అట్లా, ఎందుకు కావాలి? ఆయన పనిచేసే వ్యక్తి ప్లస్ వచ్చినందుకు కొంచెం మార్కెట్లకు డెవలపింగ్లోకి వచ్చింది కొడంగల్, దానికోసం కోరుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే మేడం, మీ పేరండి? నా పేరు అనితా రెడ్డి. నేను కొడంగల్ కాన్స్టిట్యున్సీ రాలపల్లి గ్రామం నాది. మా నాయన గారు బసవరాజ్ రెడ్డి అని, గురునాథ్ రెడ్డి గారి అన్నగారు. సో నేను పుట్టినప్పటి నుంచి నేను చూసింది కాంగ్రెస్ పార్టీనే. సో నాకు టీఆర్ఎస్ పార్టీ అంటే ఏమో తెలియదు. నాకు ఇచ్చింది గుల్బర్గా. సో నా ఇంట్లో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలుగా మినిస్టర్గా గుల్బర్గాలో కర్ణాటకలో కాంగ్రెస్లోనే పనిచేస్తారు. తర్వాత నాకు రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినందుకు వాళ్ళు జనాలతో ప్రజలతో సామాన్యంగా ప్రతి ఒక్క ప్రజలతో కలిసిమెలిసి ఉండడము సో మాకు నచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద కూడా మాకు మంచి రెస్పెక్ట్ ఉంది. నాకు టీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేదు అంతే. దాని గురించి నేనేం చెప్పలేను. టీఆర్ఎస్ పార్టీ గురించి నేను చెడ్డగా మాట్లాడలేను, కానీ నాకు కాంగ్రెస్ మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్లోనే పని చేయదలుచుకున్నాను, రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయదలుచుకున్నాను. మీ పార్టీ ఎందుకు అధికారంలోకి రావాలనుకుంటున్నారు మీరు తెలంగాణ రాష్ట్రం? మా పార్టీ యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ గురించి, మా ఎమ్మెల్యే మంచి వ్యక్తి, చాలా నీతి నిజాయితీ వ్యక్తి, చాలా సింపుల్గా ప్రతి ఒక్క మనుషులను, ప్రతి ఒక్క ఎంత పువర్గా ఉన్న అంటే పేద ప్రజలను కూడా పక్కలో నిలబెట్టుకొని మాట్లాడతారు. టీఆర్ఎస్ ఇన్ఛార్జ్లు ఇంటికి పోతే కూడా మాట్లాడారు.
టీఆర్ఎస్లో ఇన్ఛార్జ్ మీరెవరు, ఒకసారి వచ్చిపోయినా కూడా నెక్స్ట్ టైం మీరెవరు అని గర్విష్ఠిగా మాట్లాడడము చాలా గర్వమైన టీఆర్ఎస్లో నాయకులు. కానీ కాంగ్రెస్ నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు చాలా సింపుల్గా, చాలా డౌన్ టు అర్త్గా ప్రతి ఒక్కరిని అంటబెట్టుకొని తన అన్నదమ్ముల్లాగా మాట్లాడతారు. సో నాకు రేవంత్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం. సో నేను రేవంత్ రెడ్డి గారితో ఆయనకే సపోర్ట్ చేస్తాను, కాంగ్రెస్లో పనిచేయదలుచుకున్నాను అంతే. సరే మరి ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంకి వచ్చేసరికి గురునాథ రెడ్డి గారు ఉన్నారు కదా, ఇంతకుముందు 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన, ఆయన టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి మీకు కారణం ఏంటి మేడం? మీకు నాకు గురునాథ రెడ్డి గారు ఇష్టం లేదు, ఆయన ఇష్టం లేదు, ఆయన కొడుకులు ఇష్టం లేదు, ఆయన ఫ్యామిలీ ఇష్టం లేదు. నా తండ్రి ఆయనకు కజిన్ బ్రదర్, అయినా వాళ్ళు మమ్మల్ని పాలేళ్ళు 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 అని ప్రతి ఒక్కళ్ళ ముందల కోస్గిలో ప్రతి ఒక్కళ్ళ ముందలో చిన్న చిన్న అబ్బాయిలు వాళ్ళ అందరి ముంద నా ఇజ్జత్ తీసేసిండు. సో గురునాథ్ రెడ్డి గారు కఠినమైన మనిషి, ఆయనకు రిలేటివ్స్ లేరు, ఆయనంత నీచమైన మాటలు, ఆయన కొడుకులు నీచమైన మాటలు ఆడిన మాటలు నా దగ్గరికి ఇంకా రికార్డ్స్ ఉన్నాయి. వాళ్ళతో కలిసి పని చేసేదే లేదు, వాళ్ళెవరో నేనెవరో నాకు సంబంధం లేదు. గురునాథ్ రెడ్డి పేరే మర్చిపోయినా అంతే లాస్ట్, ఎవరో గురునాథ్ రెడ్డి నాకు సంబంధం లేదు, కథం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే వాళ్ళు టీఆర్ఎస్లో పనిచేస్తారు బాబు, న్యాయంగా పనిచేసే వాళ్ళకు న్యాయం ఉన్న వాళ్ళతో పనిచేయడం నాకు మర్యాద, మర్యాద లేని వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. గురునాథ్ రెడ్డి కొడుకు నోటికి వచ్చినట్టు మాట్లాడూ ఇట్లాంటి ఉమ్మేస్తా గురునాథ్ రెడ్డి కొడుకుల మీద, నాకు తమ్ములని చెప్పుకోవడానికి నాకు సిగ్గైపోతుంది. సిగ్గులేని బుద్ధి లేని గాడిదలు వీళ్ళు, వీళ్ళు పరిపాలించినట్ట 5 సార్లు ఎమ్మెల్యే అయిన గురునాథ్ రెడ్డి 25 ఏళ్ళు ఎమ్మెల్యే అయిండు, మాట్లాడడానికి ఒక మాట ఒక రెస్పెక్ట్ ఉండాలి, ఒక ఆడదానికి రెస్పెక్ట్ ఉండాలా? ఈరోజు నరేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి గురునాథ్ రెడ్డి గారి సపోర్ట్ తీసుకుంటున్నారు కదా, అది ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ పార్టీ మీద. ఒక ఆడదానితో మాట్లాడితే ఈ టైప్ అయిన మాట్లాడితే మర్యాద లేదు గురునాథ్ రెడ్డికి ఆడదాని మీద, ఇది లాస్ట్ వర్డ్. నియోజకవర్గం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి గురునాథ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఆయన సపోర్ట్ తీసుకుని ఇప్పుడు నరేంద్ర రెడ్డి గారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. సో మీరు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయడానికి టీఆర్ఎస్ని అపోజ్ చేయడానికి కారణాలు ఏంటి మేడం? రేవంత్ రెడ్డి గారు చాలా జెన్యున్, మాట మాటకు ఆయనను సతాయించడము, ఆయనకు అన్యాయంగా ఆయన మీద నిందలు పోయించడము ఎవరికైనా ఇష్టం లేదు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఈరోజు మనసును వచ్చింది, ఈరోజు వాపస్ వెళ్ళిపోయిండు రేవంత్ రెడ్డి. ఎంతోమంది ఎంత చిన్న చిన్న పిల్లలు పెద్ద ర్యాలీ చేసుకొని వస్తే ఆయనను తీసుకొని పోలీసులు వెళ్ళిపోయారు, ఇది న్యాయం కాదు. నాకు తెలిసిన మట్టుకు టీఆర్ఎస్ పార్టీ గుండాల పార్టీ, అక్కడ ఉన్న వాళ్ళు గుండాల్లాగానే కనిపిస్తారు. టీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా గురునాథ్ రెడ్డి ఇన్నేళ్ళు 5 ఇయర్స్ కోడంగల్లో టీఆర్ఎస్గా ఉన్న గురునాథ్ రెడ్డి గారు ఏమీ హెల్ప్ చేయలేదు ఎవరికి, ఆయన ఇన్ఛార్జ్. సో టీఆర్ఎస్ పార్టీ చాలా గర్విష్ఠ పార్టీ, సో నాకు ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి గారు గర్వం లేదు, జెన్యూన్, వెరీ డీసెంట్ అండ్ డౌన్ టు అర్త్, సో నాకు ఇష్టం. పార్టీ అనేది ఏం లేదు, బట్ క్యాండిడేట్ ఈజ్ రేవంత్ రెడ్డి ఈజ్ సచ్ ఎ జెంటిల్మ్యాన్, అంతే కథం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.